వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు టెట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి టెట్ రిజల్ట్స్ ఎప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూసుకున్న తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ముందు చాలామంది విద్యార్థులు అయితే కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే టెట్ స్కూల్ అసిస్టెంట్ ఆన్ల సబ్జెక్టుపై ఫిర్యాదులు మొదటి భాష తెలుగుకు బదులు ఆంగ్లం రాసిన కొందరు అభ్యర్థులు టెట్ నిబంధనలకు విరు ఇది విరుద్ధమంటూ ఫిర్యాదు సో మనకు టెట్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్ ఏలో ఆంగ్ల సబ్జెక్ట్లో రెండో సెక్షన్లో మనకు మాతృభాష తెలుగు సబ్జెక్ట్ రాయాల్సి ఉండగా చాలామంది ఆంగ్ల భాషను ఎంపిక చేసుకోవడం వివాదంగా మారింది ఎస్ఏ ఆంగ్ల భాష సబ్జెక్టుకు టెట్లో నాలుగు సెక్షన్స్ ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ మాతృభాష జనరల్ ఆంగ్లం సబ్జెక్ట్ కంటెంట్ మెథడాలజీ ఉంటాయి రెండో సెక్షన్లో సంబంధించి మాతృభాషగా తెలుగు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉండగా చాలామంది మళ్ళీ ఆంగ్లాన్ని ఎంపిక చేసుకున్నారు అంటే ఇక్కడ రెండు సెక్షన్స్ వాళ్ళకి ఇంగ్లీషే రావడం జరిగింది ఇప్పుడు దీనిపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి ప్రభుత్వం ప్రకటించిన టెట్ ప్రకారం మాతృభాషని ఎంపిక చేసుకోవాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కొందరు అభ్యర్థులు చేసినట్లు తెలుస్తుంది కొందరు తెలుగు ఎంపిక చేసుకోవడం మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్లం ఎంపిక చేసుకోవడంలో మార్కులలో వ్యత్యాసం ఉందని అభ్యర్థులు వాపోతున్నారు సో ఇది వచ్చేసి మనకు ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది కావాలనుకున్న వాళ్ళు మొత్తం స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి సో ఇంగ్లీష్ అంటే రెండు సెక్షన్లు ఇంగ్లీషే రాశారు వేరే విద్యార్థులైతే నాలుగు డిఫరెంట్ సెక్షన్స్ రాశారు మార్కులది వ్యత్యాసం ఉంటుంది అని చెప్పి చాలామంది విద్యార్థులైతే కంప్లైంట్ చేయడం జరిగింది సో బిఫోర్ రిజల్ట్సే దీనిపై గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేది చూడాలి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్